righto, lefto, lefto, righto, munduko, venkako, pai pai po, kindako, asalenduko, ekkadiko, let's go, 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 go. యోగా ధ్యాన సాధనతో మనం అమృత కుండలినిగా పరిణమించాలంటే మరణం ఆవల తీరానిది కావాలి. మనం నదిని దాటినట్లు ఆ తీరాన్ని చేరుకోగలగాలి తప్ప ఆ ఆవల తీరం తనంతట తానే ఈ తీరాన్ని తాకాలనుకోకూడదు. అంటే సంకల్ప సాధనతోనే జీవితం దీర్ఘమవుతుంటుంది. సాధనలో మనం అధ్యాత్మలం కాబట్టి ఆత్మవిశ్వాసంతోనే మన పయనం నిరంతరం కావాలి. లక్ష్యం ఆరోగ్యకర దీర్ఘాయుష్షు. మృత్యు అంటే తెలిసి ఉండటం జీవితమే. అంతేకాని సదా మృత్యునీడలో జీవితం గడుచుందనుకోవటం అల్పాయుష్యతకు తొలి అడుగు. మనం శుద్ధి కావటం ముఖ్యం. అంటే శారీరకంగా స్నానపానాదులు అని కాదు, ఆలోచనలను జల్లెడ పట్టగలిగే సంకల్ప శుద్ధి సాధ్యమవుతుంది. అమృత చైతన్యం మనదవుతుంది. వయస్సు లెక్కకే కానీ మన అధిభౌతికతను లెక్కించడానికి కాదు. యవనోత్సాహమే పండిన దేహానికి పెట్టుబడి. మనం జీవిస్తున్న భూమిని ఆవరించి ఉన్న గ్రహాలు నక్షత్రాలు అన్నీ శక్తిమంతాలే, అన్నీ శక్తి ప్రవాహాలే. ఆ ప్రవాహ ప్రభావం మనపై ఉంటుంది. అలాగని ఆ తీరం వెంట నడుస్తూ పోవాలే తప్ప, ఆ నీటి తుంపరలలో పులకించాలే తప్ప గట్టు తెగుతుందని, మనం జీవచ్ఛవాలం అవుతామని భయపడుతూ అడుగులు వేయకూడదు. అప్పుడే మృత్యువు ఆవల తీరాన ఉంటుంది, జీవితం ఈవల తీరాన నడయాడుతుంటుంది. అంటే గ్రహ ప్రభావాలు లేని జీవితం వల్లనే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ప్రకృతితో అనుసంధానం కాగలగడమే భౌతిక అమరత్వ సిద్ధి. ఖగోళంతో అవిశ్వాసాలతో అంధవిశ్వాసాలతో అపవిశ్వాసాలతో కాక ఆత్మవిశ్వాసంతో సంయోగించగలగడమే అతీత కాయకల్పస్థితి. మనం పాంచభౌతికులం. అంటే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశ తత్వాలతో మమేకమై నిశ్చలం నిర్మలం కాగలిగితేనే మన ఆరాశక్తి పూర్ణం ప్రాణపూర్ణం కాగలుగుతుంది. అదే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ.